Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. So students and parents, JOSA counseling is complete. So this is July 31st, evening 5 PM lopu partial admission fee jayitho untundo, admir pay cheyalsi untundi. First of all, ee video chusina andaru kuda JOSA lo meeku seat confirm ainatlayite edo oka round lo ee roju ee partial admission fees pay cheyandi. Pay chestene meeku seat anedi confirm avutundi. Meeru pay cheyinatlayite ఆ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. చాలామంది కాల్ చేసినప్పుడు మేము ఎప్పుడు పే చేసాం కదా సార్, మళ్ళీ ఇప్పుడు పే చేయాలని అడుగుతున్నారు అనమాట. సో మీరు రెండు సార్లు పే చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి మీకు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అనమాట, ఇది వచ్చేసి మీకు పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేయకున్నట్లయితే ముందు వెళ్ళి ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేయండి. సో దాంతోపాటు మనకి నెక్స్ట్ మన ముందున్నది సీసాబ్ రౌండ్ అనమాట. ఈ సీసాబ్ రౌండ్కి కూడా మీకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఏందనేది మేజర్ బ్రాంచెస్ అయినటువంటి సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్స్ అదేవిధంగా ఈసీ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ అనేది మీకు లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఆ లైవ్ ప్రోగ్రామ్స్ యొక్క లింక్స్ అనేది కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, చూడనట్లయితే వాటిని కూడా చూసుకోండి. దాంతోపాటు మనకి ఏదైతే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, సో కొన్ని ఎన్ఐటీస్ అనేవి కొన్ని బ్రాంచెస్లో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి అన్నమాట. సో వీటికి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటి యొక్క కట్ ఆఫ్ కూడా ఎంత ఉందనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ ఏదైతే ఉందో, 6th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ పీజీ స్టూడెంట్స్కి ఇస్తున్నటువంటి ఆ స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ ఇప్పటి వరకు మీరు అటెంప్ట్ చేయనట్లయితే మీరు చేయొచ్చు. ఒక 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది, అది ఆన్లైన్లో ఉంటుంది. సో మీకు ఒక 70 క్వశ్చన్స్ 75 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచి చదివినటువంటి సబ్జెక్ట్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ నన్ను మీరు కాంటాక్ట్ కావచ్చు, ఆ ఎగ్జామ్ రాసి కూడా మీ స్కిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా మనకి ఫస్ట్ నుంచి కూడా చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అంటే జోసాలోనే కాకుండా మీకు విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ కొన్ని యూనివర్సిటీస్ ఈ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి అందిస్తున్నాయి అన్నమాట. చాలామంది స్టూడెంట్స్ అడిగారు సార్ జాయిన్ కావాలా లేదా అని చెప్పేసి. ఎప్పటికైనా కానీ నేను ఫస్ట్ నుంచి మీకు చెప్పేదంటే 4 ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది చూజ్ చేసుకోండి, బట్ మీకంటూ బెటర్ ఆప్షన్ లేదు, బెటర్ చాయిస్ అనేది లేనప్పుడు మాత్రము 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేసినా ఇబ్బంది లేదు, జాయిన్ కావచ్చని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే మీకంటూ ఒక బెటర్ ఆప్షన్ లేనప్పుడు ఇది తీసుకోవచ్చు, అది కూడా ఒక మంచి కాలేజ్ మంచి యూనివర్సిటీ మంచి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది అనుకున్నప్పుడు తీసుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు కొన్ని కొత్తగా ఈ సంవత్సరం కూడా కొన్ని ట్రిబులైటీస్ కూడా మనకి ఈ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో కూడా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను వాళ్ళని కాంటాక్ట్ కావడం జరిగింది. ప్లేస్మెంట్స్ అనేవి కూడా మీకు కేవలం మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 4 ఇయర్స్ ప్రోగ్రామ్ అయినా 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అయినా మీకు ఒక 1 ఇయర్ లేట్ అవుతుంది అదే తప్ప ప్లేస్మెంట్స్ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మనకి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి దుర్గాపూర్ ఒకటి, వరంగల్, అదేవిధంగా మనకి అగర్తల, భోపాల్ ఇలాంటి ఎన్ఐటీస్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంటాయి. సో ఇప్పుడు చూద్దాం ఏ ఎన్ఐటీ ఏ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అందిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. సో ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే సో ఎన్ఐటి భోపాల్లో మనకి సో మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ కోర్స్ ఉందన్నమాట, దాని యొక్క కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా హమీర్పూర్లో కూడా మీకు సిఎస్సిలో అండ్ ఈసీలో కూడా మీకు ఏదైతే మనకి యొక్క 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఉంది, వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. పాట్నాలో కూడా మీకు సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ అనేది కూడా మీకు ఇక్కడ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాట్నాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎనర్జీ సిస్టమ్, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్లో మెటీరియల్ సైన్స్లో కూడా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. దాంతోపాటు మీకు ఈసీలో కూడా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది మీకు ఎన్ఐటి పాట్నా ఇస్తుంది. హమీర్పూర్ అయితే ఈసీఈ అండ్ సిఎస్సిలో ఇస్తుంది. భోపాల్ అయితే మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ అనమాట. ఇక్కడ ఎస్టీ వారికి కట్ ఆఫ్ ఇవ్వలేదంటే అది అవన్నీ కూడా జోసాలోనే ఫిల్అప్ అయినట్టు అనమాట. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ అండ్ ఎస్సీ కేటగిరీ వరకు ఇవ్వడం జరిగింది. అంటే మిగతా కేటగిరీ అనేది అక్కడ ఆల్రెడీ జోసాలోనే ఫిల్అప్ అయినట్టు మీరు అర్థం చేసుకోవాలి. ఇవే కాకుండా మనకి ఎన్ఐటి అగర్తల, ఎన్ఐటి వరంగల్ అండ్ ఎన్ఐటి సూరత్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎన్ఐటి అగర్తల తీసుకున్నట్లయితే సో మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది, అది ఓకే. అదేవిధంగా మీకు ఫిజిక్స్ ఉంది, కంప్యూటర్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంది. దాంతోపాటు మీకు వరంగల్ తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. అదేవిధంగా సూరత్ కనుక తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కూడా ఉందన్నమాట. సో ఇట్లా మనకి ఏదైతే మనకి ఈ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నట్టు ఎన్ఐటీస్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నట్టు ఎన్ఐటీస్ చూసుకోవచ్చు.
ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఇచ్చిన ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనమాట, అండ్ కంప్యూటర్ అండ్ మ్యాథమెటిక్స్ ఇలాంటి కొన్ని 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి కాబట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. అటు కట్ ఆఫ్లు కూడా కేటగిరీ వైజ్ మీకు ఇవ్వడం జరిగింది. ఇది రౌండ్ 2 కట్ ఆఫ్స్ అని మీరు గుర్తించాలి. దీంతోపాటు మనకి ఇంకొక ఎన్ఐటి ఉందన్నమాట, దుర్గాపూర్. ఈ ఎన్ఐటి దుర్గాపూర్లో కూడా మనకి మ్యాథమెటిక్స్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉందన్నమాట. వేరియస్ కేటగిరీస్ యొక్క కట్ ఆఫ్ రౌండ్ 2లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి 5 ఇయర్స్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ అందిస్తున్నటువంటి ఎన్ఐటీస్ వాటి యొక్క కట్ ఆఫ్. సో స్టూడెంట్స్ చూసారు కదా, సో ఇది ఒక 5 ఇయర్స్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్స్ అనేవి ప్లేస్మెంట్స్లో పరంగా మీకు ఇబ్బంది ఏం లేదు. మీ స్కిల్స్ మీదే మీకు ప్లేస్మెంట్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది తప్ప 4 ఇయర్స్కి ఎక్కువ ప్లేస్మెంట్ అనేది, 5 ఇయర్స్కి తక్కువ ప్లేస్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఎన్ఐటీలోనే చదవాలి, IIITలో చదవాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఇటువంటి ప్రోగ్రామ్స్ వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా ఎంచుకోవడంలో తప్పు లేదు. ఓకే స్టూడెంట్స్, సో అదేవిధంగా మీకు నేను ప్రీవియస్గా 3 లైవ్ ప్రోగ్రామ్స్ అనేవి చేశాను. ఆ లైవ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చూడనట్లయితే అది కూడా మీకు సిఎస్సి ఈసీఈ అండ్ సిఎస్సి స్పెషలైజేషన్లో ఎన్ఐటీస్ IIITలో ఎంత కట్ ఆఫ్ ఉంది వేరియస్ కేటగిరీ వైజ్గా సీసాబ్లో అనేది కూడా ఇవ్వటం జరిగింది అనమాట. వాటి యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఖచ్చితంగా వాటిని కూడా చూడండి. సీసాబ్ అనేది ఎవరు పాల్గొనాలనుకున్నట్లయితే, ఎవరు పాల్గొనాలంటే ఎవరైతే మనకి జోసాస్ రౌండ్లో మీకు సీట్ వచ్చి ఆ సీట్ పట్ల మీరు సంతృప్తి పొందనట్లయితే వాళ్ళందరూ కూడా మీరు సీసాబ్లో పార్టిసిపేట్ కావచ్చు. ఇప్పటి వరకు మీరు జోసాలో పాల్గొనుకున్న ఈ జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ పాల్గొనుకున్నా కానీ కొత్తగా ఫ్రెష్గా కూడా మళ్ళీ మీరు ఇక్కడ సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఎవరైతే సీట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మీకు వచ్చినటువంటి సీట్ కంటే బెటర్ కాలేజెస్ మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవాలి ఉంటుంది. బెటర్ కాలేజెస్ బెటర్ బ్రాంచెస్ పెట్టుకున్నట్లయితేనే మీకు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది తప్ప, అలా కాకుండా మీకు వచ్చినటువంటి సీటు కాకుండా నార్మల్ సీటు నార్మల్ కాలేజ్ పెట్టుకున్నట్లయితే మీకు వచ్చినటువంటి మంచి సీట్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ మాత్రము ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా అయితే మీరు జోసా కౌన్సిలింగ్ కోసము ఎలాగో మీరు ఆప్షన్స్ అనేది ప్రిపేర్ చేసి ఉంటారు, వాటిలో నుండి కొన్ని ఆప్షన్స్ ఏదైతే మీకు నచ్చిన కాలేజెస్ కానీ నచ్చిన బ్రాంచెస్ కానీ దూరంగా ఉండటం వల్ల కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా మీరు ఒక మంచిగా ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ మీరు మంచిగా తయారు చేసుకొని ఆప్షన్స్ ఇచ్చుకోండి. అంతే తప్ప మీకు మంచిగా జోసాలో మంచి కాలేజీలో మంచి సీట్ వచ్చినప్పుడు మీరు ఆ సీట్ పట్ల 100% సంతృప్తిగా ఉన్నట్లయితే పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే మాకు ఇంకా బెటర్ కాలేజీలో బెటర్ బ్రాంచ్ కావాలనుకునేటువంటి స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయండి. మీరు పొరపాటున కూడా ఎక్కడైనా కానీ మీకు వచ్చినటువంటి బ్రాంచి కాలేజీ కంటే తక్కువ కాలేజీ తక్కువ బ్రాంచ్ ఇచ్చినట్లయితే, ఒకవేళ సడన్గా అక్కడ వేకెన్సీ ఉన్నట్లయితే మీరు వచ్చినటువంటి జోసాలో వచ్చినటువంటి సీట్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తను మాత్రం పాటించండి. ఇంకొంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ మాకు మరి జోసాలో మేము ఫీజు పే చేసాం కదా, మరి సీసాబ్లో మళ్ళీ పే చేయాల్సి ఉంటుందా అని చెప్పేసి. మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఏముండదు. ఏదైతే అక్కడ మీరు ఫీజు పే చేశారో ఆ ఫీజు అనేది ఆటోమేటిక్గా ఈ యొక్క సీసాబ్ కూడా మీకు ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సీసాబ్ రౌండ్ 1 ఉంటుంది, రౌండ్ 2 ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఎట్లయితే జోసాలో లాగానే ఫ్లో 2 ఫ్రీజు స్లైడ్ ఆప్షన్స్ అనేవి కూడా ఇలానే ఉంటుంది అనమాట. జస్ట్ పేరు అనేది ఒకటి మారుతుంది, అక్కడ జోసా ఉంటుంది, ఇక్కడ సీసాబ్ ఉంటుంది అనమాట. ఈ జాగ్రత్తలు తీసుకోండి, నిచ్చినటువంటి కట్ ఆఫ్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చూసుకొని మంచి కాలేజెస్ని మంచి బ్రాంచెస్ని ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సీసాబ్.